Hi, hello, welcome, Sasriyakal, Adab, and a very warm welcome to your favorite show, Aha, Emi Ruchi. Shweta gari roju manaki em nerpichabothunnaro tanne adi kanukundam. Mullangi vada ani. ముల్లంగి వడకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? ముల్లంగి వడకు కావాల్సిన పదార్థాలు: ముల్లంగి, శనగపిండి, బియ్యం పిండి, చీలకర్ర, వాము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. సుశ్వేత గారు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ముల్లంగిని తరుగుకోవాలండి. సన్నగా ఆలోపు అది పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసి. సో ఇది వడ అంటే ఫ్రై కదండి? అవునండి. ఓకే, ఈలోపు ఆయిల్ పోయాలా దీంట్లో? అవునండి. సో ఈ లోపు ఇది వేడెక్కుతుంటుంది మనకి ఫ్రైకి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అంటే ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్పండి. శనగపిండి వేసుకోవాలండి, కొంచెం శనగపిండి. అంటే ముల్లంగి యాక్చువల్లీ తరిగిన తర్వాత కొంచెం దాంట్లో వాటర్ వస్తుంది కదా? అవునండి. అది ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకుండా తీయదు, వాటర్ తీయదు. ఆ వాటర్ తోటి మిక్స్ చేసేసి కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి కొంచెం. అంటే ఇదంతా సుమారు మనం అది బైండింగ్ ఎంత కావాలో అంత కలుపుకోవాలి అంతే కదా? మెజర్మెంట్ ఏది లేదు? ఏం లేదు. ఓకే, కొంచెం కారం, పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, ఆనియన్స్, నానబెట్టుకున్న శనగపప్పు. ఓకే, ఇది ఎన్ని అవర్స్ నానబెట్టారు? కొద్దిసేపు అండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఓకే, సో ముల్లంగి వడకి ఫస్ట్ ఏం చేయాలంటే ముల్లంగిని బాగా తరిగి దాంట్లో ఉన్న వాటర్ని తీయద్దు, ఎందుకంటే దాంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయం కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది అన్నమాట. దాంట్లో మనం కొద్దిగా శనగపప్పు అండ్ దానికి కొంచెం క్రిస్పీనెస్ రావాలంటే బియ్యం పిండి యాడ్ చేసి దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండ్ నానబెట్టిన శనగపప్పు అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఏది కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ దాంట్లో యాడ్ చేశారు. ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ అంటే వామ, జీలకర్ర. ఓకే, అండ్ ఫైనల్గా వాము అండ్ జీలకర్ర మిక్స్ చేసుకోండి. ఓకే, సో మీ ఇద్దరు రిలేటివ్స్ అండి? తోటి కూడలం అండి. ఓ ఓకే, సో మీ ఇద్దరు ఎవరు పెద్ద? అక్క. మీరు పెద్ద. మిక్స్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడలా ఒత్తుకోవడం. ఇంకా అంటే సరిపోతుంది బేసన్ మనీ ఎంత? కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది కొంచెం కావాలంటే చేసుకోండి. ఇది కిడ్నీ పేషెంట్స్కి మంచి యూస్ఫుల్ అండి. ఇంకా ఏది వడ రాడిష్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది అన్నట్టు, స్టోన్స్ని కరిగించేస్తుంది. ఓకే, యాక్చువల్లీ ముల్లంగి అంటేనే చాలా మంచి వెజిటబుల్ అంటారు, చాలా దాంట్లో మంచి మంచి న్యూట్రియన్స్ ఉంటాయంటారు. డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది అని చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం శ్వేత గారు చెప్తుంది ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ కి కూడా చాలా మంచిదంట, కిడ్నీ స్టోన్స్ ని కరిగిచ్చేసే శక్తి ఉంది దీంట్లో. సో మనము ముల్లంగితో ఎన్నో చేసుకోవచ్చు, ముల్లంగి పరాటా, ముల్లంగి రాయతా అలా. సో ఇది ఒక కొత్త వెరైటీ, వడ కొత్తది. అండ్ దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ మనం తీయట్లేదు, సో దాంట్లో వేస్టేజ్ ఏది ఉండదు కాబట్టి ఇది తప్పకుండా చాలా మంచిది, అందరికీ మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా ముల్లంగి చాలా యూస్ఫుల్ అంటారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? వడల్లో ఒత్తుకోవాలి, ముద్దని తీసుకొని వడల్లో ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, చూడండి కలర్ సరిపోతుందా? చాలండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది వేయగానే. పిల్లలు కూడా ఇంకా బాగా ఇష్టంగా తింటారండి. ఓకే, సో డిష్ రెడీ అయిపోయింది. అవునండి, దీన్ని ఇప్పుడు గార్నిష్ చేస్తారా? ఓకే, ఇది గార్నిష్ చేస్తూ ఒక చక్కని పాట పాడతారా? ఓకే అండి.
ఓకే సో వేడి వేడి ముల్లంగి వడ రెడీ అయిపోయింది దీని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటుందంట మరి ఈ ముల్లంగి వడకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అండ్ దీని చేసే విధానాన్ని మరోసారి నోట్ చేసుకోండి ముల్లంగి వడకు కావాల్సిన పదార్థాలు ముల్లంగి శనగపిండి బియ్యం పిండి జీలకర్ర వాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఉప్పు నూనె ముల్లంగి వడ తయారు చేసే విధానం ముందుగా పెద్ద బౌల్లో ముల్లంగి తురుమును తీసుకుని ఒక కప్పు శనగపిండిని వేసి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసి ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు నానబెట్టిన శనగపప్పు వేసి కొత్తిమీర కరివేపాకు వేసి కొద్దిగా వాము జీలకర్ర వేసి నీళ్లు పోయకుండా కలుపుకోవాలి మొత్తం పిండి ముద్దలాగా కలుపుకొని చేతిపై వడలుగా ఒత్తుకొని వేడవుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కీర మరియు టమాటా సాస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ముల్లంగి వడలు రెడీ Now let's turn my eyes. I'm going for a very bright finishing.